ఏంటి సండ్రి ఎలా ఉన్నారు? బాగున్నారా? అందుకే హ్యాపీ నాగుల చవితి. నాగుల చవితి లాగానేది మీతో షేర్ చేస్తున్నా. ఎండ్ వరకు చూసేయండి. ఇంకా నాగుల చవితి రోజు లాగనమాట ఇది. ఇంకా ముందు రోజు వెళ్ళి ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి ఇంకా పొట్టనైతే క్లీన్ చేసేసి అలా ఉపవాసం చెప్పేసి వస్తారు. మా ఊర్లో నాగుల చవితి రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది వచ్చేసి ఎవరైనా ఫస్ట్ పూజ చేస్తే వాళ్ళు వెనక వెళ్ళిపోవడం, లేదంటే ఇలా పొద్దున్నే లేచి అన్ని మడపల్ల స్టార్ట్ చేసి మేము ముందు పూజ స్టార్ట్ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. ఇది రెండో రకం. మేము మా అత్తయ్య వాళ్ళు ముందు పూజ చేసిన తర్వాత ఇంకా మిగిలిన ఊరు వాళ్ళందరూ కూడా పూజ చేస్తాము. ఇంకా అందుకే ఈరోజు అత్తయ్య అయితే మార్నింగ్ 3 గంటలకి లేచి ఇంకా కందకూర స్పెషల్ అనమాట. కందకూర తోప అదేనండి, రాగి ముద్ద అంటాం కదా, అది పప్పు అరటికాయ కర్రీ ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసేసి దేవుడికైతే నైవేద్యంగా ఇలా మడపలు అయితే పెట్టేస్తున్నారు. ఇంకా తర్వాత స్పెషల్ నువ్వులు ఉండనమాట, బెల్లము పాలు అలాగే నువ్వులు వేసి దంచి చేస్తారు. అవి కూడా ఫస్ట్ చూపించిన లడ్డూస్ అనమాట అవి. తర్వాత ఇంకా అందరం కలిసి అయితే ఇప్పుడు మేము ఉపవాసం చెప్పిన పొట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇది మా ఫ్యామిలీ. ఇంకా మా ఫ్యామిలీ అంటే మేము, అలాగే మా చిన్న మామయ్య వాళ్ళు, అలాగే మా మామయ్య వాళ్ళ చిన్నాన్న వాళ్ళు అనమాట, మా పక్కింటి వాళ్ళు. అలా మా ఫ్యామిలీ వరకు మేమైతే ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మా చుట్టుపక్కల వాళ్ళందరూ ఎవరు రెడీ అయితే వాళ్ళు వేసేస్తారనమాట పుట్టల పాలు. ఇంకా పుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము. ఇలా పుట్టకైతే ఫస్ట్ పూజ చేసేసి ఇంకా అందులో పాలు గుడ్లు అలాగే అరటిపండు అయితే వేస్తాము. ఇంకా మేము వేసిన తర్వాత ఇంకా అందరూ కూడా స్టార్ట్ చేసేస్తారు. ఇంకా మేమైతే మ్యారేజ్ అయిన తర్వాత ఇదే మొదటిసారి అనమాట నాగుల చవితి కొండడం. ఎప్పుడు లేము. ఇంక ఈరోజు ఇంకా మార్నింగ్ 8 స్టార్ట్ చేసేసారు పూజ, లేదంటే మళ్ళీ 9:30 వరకు వెయిట్ చేయాలంట. అదే అంటాను నేను, చేయలేమైనా అందరూ మరి అవసరం లేదు చేయమంటే, నేనైతే అంటాను మరి ఆ సీన్ లేదంటాను కదా. అదే నీకే బాగా చేస్తాను మీ మనవాళ్ళు ఎగ్ పెట్టి ఏట్ అవుతాడు తాత, ఏట్ అవుతాడు పెట్టుకొని తీరా కాలిపోద్ది అట్టిసిరిరా. ఇంకా మార్నింగ్ పెట్టిన ఈ మడపళ్ళన్నీ కూడా ఉపవాసం చెల్లిస్తామన్నమాట ఇంకా ఇంటికి వచ్చినాక. ఇంకా ఫస్ట్ అయితే పెద్దవాళ్ళు తినడం స్టార్ట్ చేశారు, మా మామయ్య అలాగే పిల్లలు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మా నాగుల చవితి విలాగ్. ఇంతకీ మీరు ఎలా జరుపుకుంటారు నాగుల చవితి? కామెంట్ చేసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.